మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేశారా? ఫాస్ట్గా ఎలా ఎదగాలి? ఒకసారి లాజిక్ ఆలోచిద్దాం. మీరు ఛానల్ స్టార్ట్ చేసిందే కొత్తగా, దానికి 0 సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళలో ది బెస్ట్ వీడియో మీరు అప్లోడ్ చేసినా దానికి వ్యూస్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో యూట్యూబ్ మనం ప్రమోట్ చేయాలన్నా, వీడియో వైరల్ కావాలన్నా ఇనిషియల్ వ్యూస్ అయితే చాలా ముఖ్యంగా ఉంటుంది. సో ఇనిషియల్ వ్యూస్ రావాలంటే ఒకటే ఒక వే అయితే ఉంది, దట్ షేరింగ్. సో వీడియోస్ని షేర్ చేయడం ద్వారా ఇనిషియల్ వ్యూస్ అయితే వస్తాయి. సో కానీ ఇక్కడ చెప్తున్నాను, నెవర్ షేర్ యువర్ వీడియోస్. మీ వీడియోస్ని ఎవరికి షేర్ చేయకండి. మరి వ్యూస్ ఎలా వస్తాయి? వ్యూస్ అనగానే మీ మైండ్లో ఒకటే రన్ అవుతుంది, సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నేను వీడియో షేర్ చేస్తాను, అప్పుడు నా ఛానల్ గ్రోత్ అవుతుంది. సో నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, అలాగే లైక్స్ కామెంట్స్ వస్తాయని మీరు అనుకుంటారు. సో కానీ మీ ఫాస్ట్ మీ ఛానల్ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుందో అంత ఫాస్ట్గా అయినా కిందికి పడిపోతుంది, ఇది గ్యారంటీ. సో ఇది ఒక ఫ్యాక్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ ఛానల్ పెరుగుతుంది, కానీ ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇదే మన టాపిక్. వీడియోస్ని షేర్ చేయకండి. ఎందుకు వీడియోస్ని షేర్ చేయకూడదు? మీ ఛానల్ గ్రోత్ కావాలనుకుంటే, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీరు చాలా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ షేర్ యువర్ వీడియోస్. కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పిల్లవాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అతనికి వచ్చేసి 2-3 డేస్లోనే మంచి వ్యూస్ అయినా రావడం జరిగింది, 5000 వ్యూస్, అలాగే 500 సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. సో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే అంత మంచిగా రావడం అనేది చాలా గొప్ప విషయం. 5000 వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్ అంటే ఇది మామూలు. మరి అతనికి అన్ని వ్యూస్ ఎలా వచ్చాయంటే ఓన్లీ షేరింగ్. సో వీడియోస్ని షేర్ చేయడం ద్వారా అతనికి 5000 వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ షేర్ యువర్ వీడియోస్. మీ వీడియోస్ని షేర్ చేయకండి. సో ఒకటి, మనకి షేర్ చేయడం ద్వారా మనకి మైండ్లో ఒక ఇల్యూరేషన్ అనేది క్రియేట్ అవుతుంది, ఛానల్ గ్రోత్ అవుతుందని అనిపిస్తుంది, కానీ అక్కడ గ్రోత్ అయితే కాదు. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అతని ఛానల్ అప్పుడు ఎంత ఎలాగైతే గ్రోత్ అయిందో, సిఓ ఇప్పుడు కూడా అలానే ఉంది. సో అతని ఛానల్ అక్కడే ఆగిపోయింది అన్నట్టు. సో షేర్ చేస్తే గ్రోత్ కావాలి కదా, మరి ఎలా ఆగిపోయింది? సో అది అర్థం కావాలంటే ఈ వీడియోని మొత్తం చూడండి. సో మనకి ఇలాంటప్పుడే ఫేక్ హోప్ అనేది మన మైండ్లో క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అయినప్పుడు మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు, మనకి ఒక దీనివల్ల ఏం లాభం లేదా, షేర్ చేయడం ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా అంటే ఒకటే ఒకటి, మనకి మోటివేషన్ అనేది వస్తుంది. సో మనకి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కాబట్టి మనం మంచి వీడియోస్ అనేది క్రియేట్ చేయాలని మీకు మోటివేషన్ కలుగుతుంది, అంతే. సో మీరు నిరుత్సాహపడకుండా ఉండడానికి మాత్రమే ఆ షేరింగ్ వీడియోస్ అంతే. సో ఒకసారి షేర్ చేస్తే మనకి వ్యూస్ అనేది ఒకటేసారి వస్తాయి, తర్వాత రావు, అందుకే ఛానల్ అయితే పడిపోతుంది. ఒకసారి ఇక్కడ రెండు కేసెస్ని అబ్జర్వ్ చేసినట్టయితే, కేస్ వన్, సో కథానికి ఫస్ట్ రోజే తనకి వీడియోస్ అప్లోడ్, ఫస్ట్ రోజు 2 సబ్స్క్రైబర్స్, సెకండ్ రోజు 4 సబ్స్క్రైబర్స్, థర్డ్ రోజు 5 సబ్స్క్రైబర్స్, ఫోర్త్ రోజు 8 సబ్స్క్రైబర్స్, ఫిఫ్త్ రోజు వచ్చేసి 10 సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. కేస్ 2లో వచ్చేసి ఫస్ట్ రోజు అతనికి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, సెకండ్ రోజు 102 అయింది, థర్డ్ రోజు వచ్చేసి 1 సబ్స్క్రైబర్స్, ఫోర్త్ రోజు వచ్చేసి 0 సబ్స్క్రైబర్స్, ఫిఫ్త్ రోజు వచ్చేసి 0. సో ఇలా గ్రోతింగ్ అనేది ఇందులో రెండిటిలో ఇందులో ఉంది. సో కేస్ 1 ఆర్ కేస్ 2. సో కేస్ 1లోనే గ్రోత్ ఉంది. మీరు ఏది చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? సో నేను కేస్ 1 అయితే చూజ్ చేసుకుంటాను. సో మీ ఇష్టం, మీరు ఏది చూజ్ చేసుకుంటారు కింద కామెంట్లో తెలియజేయండి. చూడండి, మనకి ఇక్కడ ఏది మోటివేషన్ ఇస్తుంది? సో మనకు వచ్చేసి కేస్ 1 అయితే మోటివేషన్ ఇస్తుంది. సో అదే కదా గ్రోత్ అంటే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అల్గారిథం. ఒక వీడియో వైరల్ కావాలంటే మనకి సిటిఆర్ అండ్ వాచ్ టైం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా మన వీడియో అయితే వైరల్ అవుతుంది. సిటిఆర్ అంటే ఎంతమంది మీ తమిళని చూసిన వెంటనే క్లిక్ చేస్తున్నారు అనేది సిటిఆర్. వాచ్ టైం అంటే మీ వీడియోని ఎంత టైం వాళ్ళు చూస్తున్నారు అనేది వాచ్ టైం. సో ఎంతసేపు మీ వీడియోని చూసారనేది వాచ్ టైం. సో ఈ రెండు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది, మన వీడియో అంత వైరల్ కావడం జరుగుతుంది. సో ఇదే షేర్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే వస్తుంది. ఎవరైతే వీడియో షేర్ చేస్తుంటారో ఇది వాళ్ళకి తెలియదు. సో ఎక్కువ వ్యూస్ అంటే ఎక్కువ యాడ్స్, ఎక్కువ యాడ్స్ అంటే ఎక్కువ మనీ ఉంటుంది. సో వాచ్ టైం, సో వాచ్ టైం అంటే కంటెంట్ టైపు, ఆర్పిఎం, సిపిఎం, సిటిఆర్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యింది. ఎవరైతే షేర్ చేస్తుంటారో వాళ్ళకైతే వీటన్నిటి విషయాల గురించి వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు వీళ్ళు గ్రూప్స్లో షేర్ చేస్తుంటారు, ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామని ఎలాంటి అటెన్షన్ అయితే ఉండదు. వీళ్ళు షేర్ చేస్తుంటారు, వ్యూస్ వస్తాయి. సో అది ఎంతకాలం ఉంటుంది? సో ఇంతకాలం అయితే ఉండదు. సో ఇక్కడ మనకి ఒక యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అయితే పొటెన్షియల్ ఆడియన్స్ అయితే ఉండరు వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రూప్లో వీడియోస్ షేర్ చేసామనుకుందాం. సో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక ఎస్ఎస్సీ గ్రూప్ అనుకున్నాం, అందులో మీరు వీడియోని షేర్ చేసామనుకున్నాం. సో అందులో వీడియోస్ని షేర్ చేయడం ద్వారా వ్యూస్ అయితే వస్తాయి. వాళ్ళకి కంటెంట్ ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు షేర్ చేశారన్న ఉద్దేశంతో వాళ్ళు 10-20 సెకండ్స్ మాత్రమే వీడియో చూస్తారు, తర్వాత మీ వీడియోని చూడరు. చేస్తే ఒక లైక్ చేస్తుండొచ్చు, కామెంట్ చేస్తుండొచ్చు. సో కానీ ఎప్పుడైతే అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు మొత్తం అయితే వీడియోని చూడరు. సో కొత్త వీడియోస్ వచ్చినా వాటిని పట్టించుకోరు. సో ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళకి ఆ కంటెంట్ అనేది ఇష్టం లేదు. సో అలాంటప్పుడే మీకు డెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తుంటారు. సబ్స్క్రైబర్స్ ఉన్నా సబ్స్క్రైబర్ లేనట్టు అవుతుంది, సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మీ సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉండరు. సో మీరు ఎంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమందిని వీడియోస్ని చూస్తున్నారు అనేది మీరే గమనించుకోండి. సో అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. సో ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్
ఏదో ఆతృతతో కానీ చూస్తారు తప్పితే వేరే విషయం మీద అయితే చూడరు, చేస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు అంతే. సో ఇదే మన టాపిక్ వచ్చేసి టోటల్గా మొత్తం మీద వచ్చేసి షేర్ చేయాలా వద్దా అంటే, సో ఖచ్చితంగా షేర్ చేయాలి కానీ కరెక్ట్ ప్లేస్లో చేయాలి. సో అదే నా నెక్స్ట్ వీడియోలో చెప్పి వీడియోని మీరు మిస్ కావద్దంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, బై బై నౌ.